नमस्ते टीएस 31 न्यूज तेलंगाना राष्ट्र प्रभुत्वं 3 సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని జిల్లాల్లో దరఖాస్తులు తీసుకున్న 577,000 మంది బీసీ సబ్సిడీ రుణాలు వెంటనే ఇవ్వాలని 10,000 కోట్ల బడ్జెట్ విడుదల చేయాలని బీసీ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్ పిలుపు మేరకు గుమ్మడల మండల పరిధిలోని బొంతపల్లి గుమ్మడల గ్రామాలలో యువజన సంఘాల నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘాల సమితి కార్యదర్శి చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మండల యువజన సంఘాల సమితి అధ్యక్షులు రామగల్ల శివ గణేష్ రాములు బాను నరేష్ దాసరి నారాయణ యాదవ్ బండాల అనిల్ కుమార్ అశోక్ కనకరాజు శివ సోమల్ల యాదగిరి బేరు వినయ్ తదితరులు పాల్గొన్నారు జనాలకు రావాల్సిన లోన్స్ ఆగిపోయినాయి అలాంటివి తప్పకుండా దీన్ని మభ్యపెట్టకుండా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దిగి వచ్చి దీని మా బీసీ యువకులకు అందించాలని కోరుతున్నాం వెనకబడ్డ మధ్యతరగతి కులాలకు బీసీ లోన్స్ ఇస్తామని చెప్పి అప్లై చేసుకోమని చెప్పారు మేము అప్లై చేసుకున్నాము 3 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఒక్క లోన్ కూడా శాంక్షన్ కాలేదు అందుకే మేము ఈ రోజు దీక్ష నిర్వహించాము బీసీ యువత యువకులు అప్లై చేసుకున్న లోన్ వెంటనే ధర్నా కార్యక్రమాన్ని బీసీ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు నీల వెంకటేష్ గారి పిలుపు మేరకు ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది దీని ముఖ్య కారణం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 60,00,000 కుటుంబ బీసీ కుటుంబాలు ఉంటే ఈ సబ్సిడీ రుణాల గురించి ఎవరికి ఎక్కువ అవగాహన లేక గత 3 సంవత్సరాల క్రితం 575,000 మంది అప్లై చేసుకుంటే అవి కూడా ఇంతవరకు శాంక్షన్ చేసింది లేదు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా బీసీలకు పెద్ద పెట్టేశామని చెప్పి మేనిఫెస్టో పెడుతుంది కానీ ఇంతవరకు ఎవరు ఏ లోన్స్ కానీ ఏం కానీ ఇచ్చింది లేదు దయచేసి ఈ గవర్నమెంట్ ఈ బీసీ సబ్సిడీ రుణాలని త్వరగా మంజూరు చేసి ఈ బీసీ సబ్సిడీ రుణాల గురించి 10,000 కోట్లు మంజూరు చేసిందిగా ఈ రకంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ఈ రాష్ట్ర యువజన సంఘాల పిలుపు మేరకు మేము ఇక్కడ మండల కేంద్రం చేస్తున్నాము అదేవిధంగా గుమ్మడల మండలంలోని ప్రతి గ్రామంలో మా యువకులు ఎందుకంటే కరోనా దృష్ట్యా ఎవరింట్లో వాళ్ళు ఈ నిరాహార దీక్ష చేపట్టినారు దయచేసి గవర్నమెంట్ దీనికి స్పందించి త్వరగా బీసీ రుణాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు